రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. బోయినపల్లి మండల కేంద్రంలోని రామాలయంలో సీతారాముల కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామచంద్రుల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణాన్ని జరిపించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా కళ్యాణాన్ని జరిపించారు. అలాగే వెంకటరావుపల్లిలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుంటిలత, ఎంపీడీసీ సంబా బుచ్చమ్మ, గుంటి శంకర్, సంబా లక్ష్మీరాజం, శ్రీపతి శ్రీనివాస్, వెంకటరావుపల్లి సర్పంచ్ బూరుగుల నందయ్యలు ఉన్నారు. సీతారామచంద్ర స్వామి గోవింద, అందరికి కనపడదా? అలాగే బోయినపల్లి గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి ఎంతో అత్యంత వైభవంగా జరిగేది. ఈ కరోనా మహమ్మారి విస్తృతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో అతి తక్కువ మంది భక్తుల సమక్షంలో శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం అత్యంత బాధాకరం. అయినప్పటికీ కూడా బోయినపల్లి గ్రామ ప్రజలందరూ సహకరించి ఎవరి ఇంటి వద్ద వాళ్ళే సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరిస్తూ నిర్ణీత దూరాన్ని పాటిస్తూ శానిటైజర్ను మెయింటైన్ చేయగలరని మన ఈ కరోనా మహమ్మారి ఈ సంవత్సరమైన దూరం కావాలని మనసారా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఆ శ్రీరాముని కృపా కటాక్షాలు గ్రామ ప్రజలందరిపైన ఇళ్ళవేళ్ళ ఉండాలని.